హలో చాంపియన్ బాటనీది. అందుకే మీ అందరికి చాలా టెన్షన్ ఉంది కాబట్టి ఇవాళ మనం బాటనీ ఇంకా జువాలజీ రెండిట్లోని అన్నిటికన్నా ముఖ్యమైన ఏవైతే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయో, ద మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే మీరు శ్రద్ధగా చదువుకుంటే మాక్సిమం స్కోర్ చేయొచ్చో ఫస్ట్ సెక్షన్ లో, అది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అయితే అందరూ సెషన్ లో వేరంగా జాయిన్ అయిపోండి, ఇంకా జాయిన్ అయ్యలేదంటే ఇంకా శ్రద్ధగా ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఎందుకంటే నేను మీకు ఇవాళ ఫస్ట్ ఇయర్ బాటనీ ఇంకా జువాలజీలో 2 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పడమే కాకుండా మీరు ఐపీలో ఈ ఇంటర్ ఎగ్జామ్ లో బాటనీ ఇంకా జువాలజీ ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలన్నో కూడా నేను చెప్పేసిస్తాను. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఎలా క్వశ్చన్ పేపర్ చదవాలి, ఎలా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఏ సెక్షన్ ని ఫస్ట్ అటెంప్ట్ చేయాలి. ఓకే, సో అందుకే ఈ విషయం చాలా ఇంపార్టెంట్, ఎండ్ వరకు చూడండి. దాని తర్వాత మనం టైం అయినా మేనేజ్ చేసుకుంటాం, ఎందుకంటే మన దగ్గర ఉన్న 3 గంటల్ని మనం చాలా మంచిగా మేనేజ్ చేసుకుంటూ మంచిగా అన్ని క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయాలి. లాస్ట్ మినిట్ ట్రిక్స్ కొన్ని చెప్పేసేస్తాను, మాక్సిమం మంచిగా స్కోర్ చేసుకొని వస్తారు. 60 out of 60 అయితే గ్యారంటీగా స్కోర్ చేసుకొని మీరు వస్తారు. ఓకే, సో అయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ మీకు గ్యారంటీగా సెక్షన్ ఏ లో ఉంటాయి. ఈ సెక్షన్ ఏ లో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ మీకు టోటల్ 10 క్వశ్చన్స్ ఇస్తారు, 10 క్వశ్చన్స్ కంపల్సరీనే. ఓకే, మీరు ఏది మిస్ చేయలేరు, అన్ని క్వశ్చన్స్ ని మీరు అటెంప్ట్ చేయాలి, ఆల్ క్వశ్చన్స్ ఆర్ కంపల్సరీ. సో ఈ అన్ని క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయడానికి మనం బోల్డ్ అని క్వశ్చన్స్ చదవాల్సి ఉంటుంది. సో మన దగ్గర ఉన్న ఏదైతే మెటీరియల్ ఉందో లేదంటే బుక్లెట్స్ ఉన్నాయో దాంట్లో బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అందులో ఏ క్వశ్చన్స్ చదవాలన్నది నేను ఇప్పుడు చెప్పిస్తాను. అందులో నుంచి కొన్ని కొన్ని క్వశ్చన్స్ కి క్యాల్కులేషన్ బేస్డ్ కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు జెనెటిక్స్ లో ఇంకా మెయిన్లీ మీకు సెల్ సైకిల్ సెల్ డివిజన్ లో మీకు క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఎలా ఆన్సర్ చేయాలో కూడా చెప్పేసిస్తాను. సో శ్రద్ధగా వినండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ బాటనీ లోని అన్నిటికన్నా ముఖ్యమైన 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫస్ట్ మొదలెట్టబోతున్నాం. సో దీంట్లో డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ నుంచి మొదలెడుతున్నాను. డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ అన్నిటికన్నా ఎక్కువగా అడిగిన క్వశ్చన్, వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్? ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటే దాన్ని డిఫైన్ చేయండి. ఓకే, అది అనమాట. సో అదొక ఫస్ట్ క్వశ్చన్ మీకు ఉంటుంది. దాని తర్వాత వాట్ డస్ ఐసీబీఎన్ స్టాండ్ ఫర్, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్, ఇదొక క్వశ్చన్ చాలా అడిగారు. దాని తర్వాత కప్లెట్ ఇంకా లీడ్ ఏవైతే ఉన్నాయో టాక్సానమీ కీ లో, కప్లెట్ ఇంకా లీడ్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఆ క్వశ్చన్స్ ఆ రెండు ది టర్మ్స్ ది ఇంపార్టెన్స్ ఏమిటి, ఓకే, వాటి మీనింగ్ ఏమిటి, వాటి ఇంపార్టెన్స్ ఏమిటి, రెండు మీరు రాయాలి. ఓకే, ఇంపార్టెంట్. దాని తర్వాత వాట్ ఈస్ సిస్టమాటిక్స్, ఇది ఎక్కువగా తెలంగాణ స్టూడెంట్స్ కి అడిగారు. వాట్ ఈస్ సిస్టమాటిక్స్ ఆంధ్ర స్టూడెంట్స్ కి ఎక్కువ అడగలేదు. దాని తర్వాత విచ్ ఈస్ ద లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ ఇన్ ద వరల్డ్, నేమ్ ఆఫ్ యూ. ఓకే, సో ఇది ఇంకా వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో. ఇప్పుడు సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో అని వచ్చినప్పుడు సింపుల్ మీరు మ్యాంజిఫెరా ఇండికా అని రాస్తారు. ఇందులో వాళ్ళు ఏం అడుగుతున్నారంటే మీకు రాసిన తర్వాత, ఫస్ట్ రాసిన తర్వాత మీరు అండర్లైన్ చేయండి, ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఒక హ్యాండ్ రైటన్ తో మీరు యాక్చువల్ గా ఎప్పుడైతే రాస్తారో సైంటిఫిక్ నేమ్, మీరు అండర్లైన్ చేయాలి. అండర్లైన్ చేసిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే జెనరిక్ నేమ్ ఏంటి, స్పెసిఫిక్ ఎపిథెట్ ఏంటి అని అడిగారు. సో ఇది మీది జెనరిక్ నేమ్ అయిపోతుంది. ఓకే, మ్యాంజిఫెరా ఇస్ ద జెనరిక్ నేమ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇంక ఇది స్పెసిఫిక్. ఓకే, ఇది మీరు క్లియర్ గా రాయాలి. సో మ్యాంజిఫెరా ఇస్ ద జెనరిక్ నేమ్ అండ్ ఇండికా ఇస్ ద స్పీసీ స్పెసిఫిక్ ఎపిథెట్ అనేసి క్లియర్ గా రాయండి. 2 మార్క్స్ ఈజీగా పడిపోతాయి ఇందులో. దాని తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే బయలాజికల్ క్లాసిఫికేషన్ కి వచ్చేద్దాం. ఎలాంటి క్రైటీరియాని మైండ్ లో పెట్టుకొని క్లాసిఫికేషన్ చేస్తారు, ఏదైతే 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ మనం చూస్తామో బిటెకర్ది, ఓకే, అతను ఏ విషయాల్ని మైండ్ లో పెట్టుకొని ఏం క్రైటీరియా తీసుకున్నాడు అతను. ఓకే, ఇప్పుడు మనకు తెలుసు, ఓకే, సెల్ ఎలాంటిది, ప్రోకెరియోటిక్ సెల్ యూ కెరియోటిక్ సెల్. ఓకే, దాని తర్వాత సెల్ ఆర్గనైజేషన్ ఎలా ఉంది బాడీలోని, టిష్యూస్ లెవెల్ ఆర్గనైజేషన్ ఉందా లేదంటే సెల్ లెవెల్ ఆర్గనైజేషన్ తోనే ఆగిపోయిందా, ఆర్గన్ లెవెల్ ఆర్గనైజేషన్ అయిందా లేదా. ఓకే, ఇవన్నీ ఏవైతే చిన్న చిన్న క్రైటీరియాస్ ఉన్నాయో, అది కాకుండా న్యూట్రిషన్ ఒకటి, ఎలాంటి టైప్ ఆఫ్ న్యూట్రిషన్, ఆటోట్రాఫిక్ అంటే ప్లాంట్స్ వాటి ఫుడ్ అవే ప్రిపేర్ చేసుకోగలుగుతాయి, ప్లాంట్ ఆల్గీ అవన్నీ, అదే యానిమల్స్ అయితే ప్రిపేర్ చేసుకోలేవు. స్టేషనరీయా మొటైలా అంటే ప్లాంట్స్ ఒకే దగ్గర ఉంటాయి, యానిమల్స్ హెటరోట్రాఫిక్ తిరగాలి, ఫోరేజింగ్ హ్యాబిట్ ఉంటుంది దానివల్ల అవి. సో ఇవన్నీ చిన్న చిన్న తిరగాలి. సో ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ అన్ని మీరు మెన్షన్ చేయాలి, ఈ 4-5 క్రైటీరియాని మీరు మెన్షన్ చేస్తారు. దాని తర్వాత వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అండర్లైన్ యూజ్ ఆఫ్ సైనోబాక్టీరియా అగ్రికల్చర్, బికాస్ నైట్రోజన్ ఫిక్సేషన్, సింపుల్, నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తాయి సైనోబాక్టీరియా, అందుకే వాటిని అగ్రికల్చర్ ఫీల్డ్ లోని మెన్యూర్ గా యూజ్ చేస్తారు. దాని తర్వాత ఫైకోబయాంట్ మైకోబయాంట్ అంటే ఏంటంటే లైకెన్స్ లోని, లైకెన్స్ ది సిగ్నిఫికెన్స్ లో వాళ్ళు అడుగుతున్నారు. ఓకే, లైకెన్స్ లో ఫైకోబయాంట్ ఆల్గల్ పార్ట్నర్ ని ఫైకోబయాంట్ అంటాం, ఫంగల్ పార్ట్నర్ ని మైకోబయాంట్ అంటాం. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత హౌ ఆర్ విరియోయిడ్స్ డిఫరెంట్ ఫ్రమ్ వైరసెస్? విరియోయిడ్స్ అంటే సింపుల్, ఓకే, ఓన్లీ వీటిలో బేసిక్ గా జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది అంతే. ఓకే, జెనెటిక్ మెటీరియల్ మాత్రం ఉంటుంది, ప్రోటీన్ కోట్ అనేది ఉండదు, వితౌట్ ప్రోటీన్ కోట్.
వితౌట్ ప్రోటీన్ కోట్. సో ప్రోటీన్ కోట్ అనేది వీటిల్లో ఉండదు. సో అందుకే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరాయిడ్స్ వైరసెస్ ని ఎందుకు ఇంపార్టెంట్ అంటే విరాయిడ్స్ లో ప్రోటీన్ కోట్ అనేది ఉండదు. ఇందులో ప్రోటీన్ కోట్ ఉంటుంది. వైరసెస్ లో జెనెటిక్ మెటీరియల్ ప్రోటీన్ కోట్ రెండు ఉంటాయి. దీని తర్వాత నెక్స్ట్ వాట్ ఈస్ ద న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్ క్లాసిఫికేషన్ రెండు సైంటిస్ట్ ఎవరైతే అది చెప్పారో అది చెప్తారు. ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ హెటరోట్రాఫిక్ బ్యాక్టీరియా ఇది ఒకటి చెప్తారు. దాని తర్వాత ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఎవరు ఇచ్చారు దాంట్లో యూకెరియోట్స్ ఎన్ని కింగ్డమ్స్ ఉన్నాయి. బేసిక్ గా యూకెరియోట్స్ కి ఐదు కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో ఏవేవి ఉన్నాయి మొనీరా ప్రోటీస్టా ఫంజై ప్లాంటే ఎనిమీలియా. ఓకే సో యూకెరియోటిక్ క్లాసిఫికేషన్స్ ఎన్ని ఉన్నాయి దీంట్లో అని మూడు ఉంటాయి. ఓకే మూడు ఉన్నాయి. మూడు ఏమిటి ఏమిటి మనకి ప్లాంటే ఫంజై ఇంకా ఎనిమేలియా. ఓకే ఈవెన్ ప్రోటీస్టా కూడా వస్తుంది మీకు. ఓకే ఈవెన్ ప్రోటీస్టాలో కూడా యూకెరియోట్స్ వస్తాయి సారీ. సో టోటల్ నాలుగు ఉంటాయి. ఓన్లీ మొనీరా ఏదైతే మీద ఉందో మొనీరాలో మీకు ప్రోకెరియోట్స్ ఉంటాయి, మిగతా అన్ని యూకెరియోట్స్. సో ఓన్లీ వన్ ప్రోకెరియోట్ మొనీరా, మిగతా నాలుగు కింగ్డమ్స్ యూకెరియోట్స్ ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే ఓకే నెక్స్ట్ సైన్స్ ఆఫ్ ప్లాంట్స్ నుంచి ఎక్కువగా మీకు అడిగిన క్వశ్చన్ ఆంధ్ర స్టూడెంట్స్ ఎక్కువగా అడిగారు. ఒకసారి రెండుసార్లు తెలంగాణ స్టూడెంట్స్ కూడా అడిగారు. పారసారాతను అనే అతను ఏ బుక్స్ రాశారు, ఆ బుక్స్ లో ఏం డిస్కస్ చేశారు అదొకటి క్వశ్చన్ అడుగుతారు. దాని తర్వాత టర్మ్ బాటనీ అనేది ఎలా వచ్చింది, దాని ఒరిజినేషన్ ఏమిటి. దాని తర్వాత విచ్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ నోన్ అస్ వాస్కులర్ క్రిప్టోగ్రామ్ టెరిడోఫైట్స్ అంటాం, దాని అది ఏ నేమ్ ద బ్రాంచ్ ఆఫ్ బాటనీ విచ్ డీల్స్ విత్ దెమ్ అది చెప్తారు. దాని తర్వాత పాపులర్లీ నోన్ అస్ ఫాదర్ ఆఫ్ బాటనీ ఎవరిని అంటారు, అతను ఏం బుక్ రాశారు. ఓకే ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత హూ డిస్కవర్డ్ సెల్, విచ్ బుక్ వాజ్ రిటన్ బై హిమ్. ఓకే ఎవరు సెల్ ని డిస్కవర్ చేశారు, రాబర్ట్ హుక్. ఓకే అతను ఏం బుక్ రాశారు అది చెప్తారు. దాని తర్వాత పేలియో బాటనీ అంటే ఏమిటి, దాని యూజ్ ఏమిటి, మెండెల్ ని ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఎందుకు అంటాము, ఇవన్నీ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ మీకు. పేలియో బాటనీ ఓకే ఫాదర్ ఆఫ్ డిస్కవర్ సెల్ మెయిన్ పేలియో బాటనీ ఇంకా మెండెల్ గురించి గ్యారంటీగా అడుగుతారు. ఓకే సో ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ మనం మెండెల్ ఎందుకు అంటాం, ఎందుకంటే అతను చేసిన పీ ప్లాంట్ ఎక్స్పెరిమెంట్స్ వల్ల. సో అతను చేసిన పీ ప్లాంట్ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఓకే ఆ ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్ల ఏవైతే మనకి రిజల్ట్స్ వచ్చాయో, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్ అతను పర్ఫామ్ చేశారు, మోనో హైబ్రిడ్ డైహైబ్రిడ్ ట్రై హైబ్రిడ్ ప్రాసెస్ చేశారు, దాంట్లో మనం ఏవైతే క్యారెక్టర్స్ స్టడీ చేయడం మొదలెట్టాం దాని నుంచి మూర్తిగా జెనెటిక్స్ అనే ఫీల్డ్ ఒరిజినేషన్ అయింది. అందుకు మనం అతన్ని ఫాదర్ ఆఫ్ జెనెటిక్ అని అంటాం. ఇప్పుడు దీని తర్వాత ఇంపార్టెంట్ విషయం నెక్స్ట్ మనం ఏం చూసుకుంటాం. ఓకే నెక్స్ట్ మనం ప్లాంట్ కింగ్డమ్ చూసుకుంటాం. దేంట్లో అయితే ఎప్పుడు క్వశ్చన్స్ అడగలేదబ్బ, ప్లాంట్ కింగ్డమ్ చదవకండి అనవసరంగా వేస్ట్ క్వశ్చన్స్ అడగరు దాంట్లో. ఒక్కసారి అడిగారు వెజిటేటివ్ రీప్రొడక్షన్ బయోఫైట్స్ లో ఎలా జరుగుతుందో అని అడిగారు, అది ఒక్కసారి అడిగారు, అది కూడా ఎప్పుడో అడిగారు అంతే, దాని తర్వాత అడగలేదు. సో ప్లాంట్ కింగ్డమ్ లో అనవసరంగా మీ బొర పెట్టకండి, అడగరు క్వశ్చన్స్. నెక్స్ట్ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే మీకు నిండిపోయి ఉన్నాయి కదా. మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చాప్టర్ ని మీరు మిస్ చేయకూడదు, తప్పకుండా చదవండి పూర్తిగాను. ఎందుకంటే మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ మీరు చదవలేదు అనుకోండి ఓకే ఏమవుతుంది అంటే బేసిక్ గా దీంట్లో బోల్డ్ అని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని మీరు మిస్ చేస్తారు. ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఫైబ్రస్ ఇంకా అడ్వెంటీషియస్ రూట్స్, ఫైబ్రస్ ఇంకా అడ్వెంటీషియస్ రూట్స్ మధ్యన ఉన్న డిఫరెన్స్ ఏమిటి. దాని తర్వాత విచ్ ఆర్గన్ ఈజ్ మోడిఫైడ్ టు ట్రాప్ ఇన్సెక్ట్స్, ఏ ఆర్గన్ మోడిఫై అయింది, లీఫ్ అనేది మోడిఫై అయింది. ఓకే ఇక్కడ లీఫ్ మోడిఫై అయిపోతుంది అవునా కదా, లీఫ్ విల్ గెట్ మోడిఫైడ్ ఇన్ టు అ ట్రాపింగ్ పార్ట్, ఒక ట్రాపింగ్ పార్ట్ లో మోడిఫై అయిపోతుంది. దీనికి మీరు ఎగ్జాంపుల్స్ ఇస్తారు, యూట్రికల్ ఏరియా అన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారు. దాని తర్వాత వాట్ ఈస్ ద మార్ఫాలజీ ఆఫ్ కప్ లైక్ స్ట్రక్చర్ ఇన్ సయాథియం, సయాథియం ఇన్ఫ్లోరెసెన్స్ ఏదైతే ఉందో దాని కప్ లైక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని మార్ఫాలజీ ఏమిటి, ఏ అంటే ఏ ప్లాంట్ పార్ట్ సయాథియం గా మారింది, సయాథియం అంటే ఇన్ఫ్లోరెసెన్స్ లో దాని పార్ట్ ఏమిటి, ఇన్ఫ్లోరెసెన్స్ అది అని మీరు చెప్తారు. దాని తర్వాత విచ్ ఈస్ ద ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీలో అది ఉంటుంది. దాని తర్వాత వాట్ ఈస్ మెంట్ బై పల్వైనస్ లీఫ్ బేస్, అంటే ఒక లీఫ్ దగ్గర ఒక స్వెల్లింగ్ ఉంటుంది, లీఫ్ ఎండ్ లోని లీఫ్ బేస్ దగ్గర ఒక స్వెల్లింగ్ లా అవుతుంది, అది ఎవరిలో జరుగుతున్నది. ఇవన్నీ క్వశ్చన్స్ నేను చెప్తున్నాను మిస్ అవ్వకుండా చదవాలి మీరు, చాలా ఇంపార్టెంట్ ఈ మూడు క్వశ్చన్స్ కూడాను, ఇది కూడా ఒకసారి చాలా సార్లు అడిగారు. దాని తర్వాత నెక్స్ట్ మనం మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లోనే కంటిన్యూ చేసుకుంటే ఓకే టైప్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ ఇన్ ఫిక్ ట్రీస్, ఫిక్ ట్రీస్ లో ఎలాంటి ఇన్ఫ్లోరెసెన్స్ ఉంది, ఓకే బ్లాస్టోఫేగా కి ఫిక్ ట్రీ తోటి సంబంధం ఏమిటి, అది ఎందుకు వచ్చి ఇన్ఫ్లోరెసెన్స్ దగ్గరకు వస్తున్నది. ఓకే ఇది ఒకటి. దాని తర్వాత డిఫైన్ వెనేషన్, ప్యారలల్ వెనేషన్, రెటికులేట్ వెనేషన్, ఓకే మోనోకాట్స్ లో ఎలాంటి వెనేషన్ ఉంది, డైకాట్స్ లో ఎలాంటి వెనేషన్ ఉంది చెప్తారు. దాని తర్వాత నేమ్ ద ప్లాంట్ ఇన్ విచ్ సింగిల్ ఫ్రూట్ డెవలప్స్ ఫ్రమ్ ది ఎంటైర్ ఇన్ఫ్లోరెసెన్స్, మొత్తం ఇన్ఫ్లోరెసెన్స్ అతని నుంచి ఒకే సింగిల్ ఫ్రూట్ వస్తున్నది, అలాంటి ఫ్రూట్ పేరేమిటి అది మీరు చెప్పాలి. దాని తర్వాత నేమ్ ఎనీ టూ ప్లాంట్స్ హ్యావింగ్ సింగిల్ సీడెడ్ డ్రై ఫ్రూట్స్,
ఓకే సింగిల్ సీడ్ ఉండి రెండు డ్రై ఫ్రూట్స్ అన్న ప్లాంట్స్ రెండు పేర్లు మీరు చెప్పాలి. సో ఇవన్నీ మీకు మార్ఫాలజీ నుంచి వస్తాయి. దాని తర్వాత సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో మనకి వెళ్ళిపోతే ఓకే. సో ఇక్కడ మీకు క్వశ్చన్స్ నేను ఇటు అటు చేసి ఉండొచ్చు కొంచెం. ఇప్పుడు కొన్ని మార్ఫాలజీలోవి ఇక్కడ చెప్పేయచ్చు, ఇక్కడ ఉన్న కొంచెం మార్ఫాలజీలో చెప్పాను, అదేం పెద్ద మ్యాటర్ అవ్వదు. క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి, చాప్టర్ కాదు. నేను ఏవైతే క్వశ్చన్స్ చెప్తున్నానో అది మాత్రం పక్కాగా చదివేసుకోండి ఓకే. చాప్టర్ నేను ఎటు అటు కొంచెం అయి ఉంటుంది, నేను ఎందుకంటే అరేంజ్మెంట్ చేస్తున్నప్పుడు క్వశ్చన్స్ ఇటు అటు అయి ఉండొచ్చు. సో డోంట్ మైండ్ ఇట్, అది ఆలోచించకండి. ఇదే అంటే ఇప్పుడు నేను సెక్షువల్ రిప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్ లోనే ఆ క్వశ్చన్ వెతుతాను లేదంటే వదిలేస్తానని చేయకండి. ఈ క్వశ్చన్ మీకు ఎక్కడున్నా వెతికేసుకొని చదువుకోండి. దాని తర్వాత డిఫైన్ ప్లాసెంటేషన్. ప్లాసెంటేషన్ అంటే ఏమిటి? డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాసెంటేషన్ ఉంటుంది. డయాంథస్ ఫ్రీ సెంట్రల్ ప్లాసెంటేషన్ ఉంటుంది మీకు తెలుసు. సో అలాంటి యాక్సైల్ ప్లాసెంటేషన్ అవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో డయాంతస్ లో ఎలాంటి ప్లాజెంటేషన్ ఉందని అడుగుతారు. దాని తర్వాత కొన్ని ఫ్రూట్స్ ఫాల్స్ ఫ్రూట్స్ అని ఎందుకు అంటాం మనం, దాని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. దాని తర్వాత ఎపోకార్పస్, ఇంకా సింకార్పస్. ఇక్కడ ఏంటవుతున్నాయి, అన్ని వచ్చి ఫ్యూజ్ అయిపోతున్నాయి కార్పెల్స్. ఇక్కడ ఒక్కొక్క కార్పెల్ సపరేట్ గా ఉంటుంది ఎపోకార్పస్ లో, అది మీరు చెప్తారు క్లియర్ గా. దాని తర్వాత ఎపిపెటాలస్ కండిషన్ ఓకే, అంటే పెటల్స్ ఇంకా ఎపిపెటాలస్ కండిషన్ గివ్ వన్ ఎగ్జాంపుల్, అదొకటి ఇస్తారు మీరు. దాని తర్వాత జియోకార్పి అంటే కింద అండర్ గ్రౌండ్ లోని ఫ్రూటింగ్ అనేది జరుగుతుంది బాడీది. సో ఇది ఎక్కువగా గ్రౌండ్ నట్స్ లో జరుగుతుంది ఓకే. మీరు మనం ఏదైతే వేస్తున్న పలుకులు అంటాం కదా గ్రౌండ్ నట్స్, వాటిలో జియోకార్పి అనేది జరుగుతుంది. దాని తర్వాత మెరీకార్ప్ అంటే ఏంటి, ఇన్ విచ్ ప్లాంట్ డూ యూ ఫైండ్ ఇట్, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ మీకు అడగడం ఉంటుంది. దాని తర్వాత టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పర్మ్స్ వచ్చేస్తే, టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పర్మ్ లో ఒమేగా టాక్సానమీ క్వశ్చన్ చాలా సార్లు అడిగారు, అట్ ఎనీ కాస్ట్ ఈ క్వశ్చన్ మిస్ చేయకండి. దాని తర్వాత సొలానమ్ ప్లాంట్ అంటే అన్నింటి ఫ్లోరల్ ఫామ్ లో ఒకటి గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్యాబేసీ, సొలనేసి, లిలియేసి, ఈ మూడింటి ఫ్లోరల్ ఫామ్ లా గుర్తుపెట్టుకొని వెళ్ళండి, అప్పుడప్పుడు వాటి మూడింటిలో ఏదో ఒకటి అడుగుతారు. దాని తర్వాత యాక్టినోమార్ఫిక్ ఇంకా జైగోమార్ఫిక్ ఫ్లవర్ లో డిఫరెన్సెస్, ఇది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఎలాంటి టైప్ ఆఫ్ పాలినేషన్ మెకానిజం మనం ఫ్యాబేసీలో చూస్తాం ఓకే, అదొకటి మీరు చెప్తారు. దాని తర్వాత టెక్నికల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఆంథర్స్ ఆఫ్ ఆలియమ్స్ అంటే ఏదైతే వీటిది మేల్ ఆండ్రీషియం ఉందో ఆండ్రీషియం గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలాంటి టైప్ ఆఫ్ ఆండ్రీషియం ఉంది ఏమిటి అనేసి ఓకే. సో ఇది బేసిక్ గా మీరు ఇందులో చేయాల్సింది. దాని తర్వాత సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, శ్రద్ధగా చదువుకుంటే అవే క్వశ్చన్స్ పడిపోతాయి క్లియర్ గా. ఎక్కువ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా లేవు కాబట్టి శ్రద్ధగా చదవండి. వాట్ ఈస్ రిఫర్ టు సాటిలైట్ క్రోమోసోమ్స్ చాలా సార్లు అడిగారు. ఇంకోటి మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు ఇలాంటివి ఓకే. ఇక్కడ ఏంటంటారంటే వాళ్ళు క్రిస్టే ఇస్తారు ఓకే, క్రిస్టే ఇక్కడ ఇచ్చేసి ఓకే ఇక్కడ అంటారు, అంటే సేమ్ మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసుకోవాలి ఓకే. థైలాకాయిడ్స్ అంటే ఏంటి, థైలాకాయిడ్స్ అంటే ఇక్కడ ఇక్కడ వస్తుంది. ఇన్ఫోల్డింగ్స్ ఇన్ మైటోకాండ్రియా అంటే ఏంటంటాం, క్రిస్టే అంటాం వాటిని. సిస్టర్ అంటే డిష్ షేప్ సాక్స్ ఇన్ గాల్గి అపారటస్. చాలా ఈజీ, అంటే మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలంతే దాంట్లో మనకి 2 మార్క్స్ దొరికిపోతాయి. సో ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. దాని తర్వాత మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ లో ఫీచర్స్ ఏమిటన్నాయి, మెటాసెంట్రిక్ సబ్ మెటాసెంట్రిక్ లో మనకు తెలుసు. మెటాసెంట్రిక్ లో ఏంటంటే పిఆర్మ్ ఇంకా క్యూ ఆర్మ్ ఓకే రెండు ఈక్వల్ అనమాట. మనం ఒక క్రోమోజోమ్ చూసుకుంటే దీంట్లో రెండు ఆర్మ్స్ మనకి ఈక్వల్ గా ఉంటాయి, అలాంటి క్రోమోజోమ్ ని మనం మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ అంటాం. దాని తర్వాత వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ వాక్యూల్, వాక్యూల్ ఏమిటవుతుంది, ఫుడ్ స్టోరేజ్ అనేది జరుగుతుంది, ఫుడ్ స్టోర్ అనేది చేయడం జరుగుతుంది ప్లాంట్ లో ఓకే. ఫుడ్ స్టోరేజ్ ప్లస్ వాటర్ కూడా చాలా అంత ఇందులో ఉంటుంది. సో బోల్డ్ అని వాటర్ కూడా స్టోరేజ్ అందులోనే ఉంటుంది. దాని తర్వాత మిడిల్ లామెల్లా ఇస్ మేడ్ అప్ ఆఫ్, మిడిల్ లామెల్లా దేని త్రూగా ఫామ్ అయింది, సెల్యులోజ్, హెమీసెల్యులోజ్ అండ్ పెక్టిన్, వీటి మూడి త్రూగా మిడిల్ లామెల్లా ఫామ్ అయింది ఓకే. దాని తర్వాత దాని ఫంక్షనల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే స్ట్రెంగ్త్ ప్రొవైడ్ చేస్తుంది, ఫ్లెక్సిబిలిటీని కూడా లైట్ ప్రొవైడ్ చేస్తుంది. సో స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్, ఇంకా యాక్ట్స్ ఎస్ అ ఫిజికల్ బ్యారియర్, అంటే మెయిన్లీ మనకి మిడిల్ లామెల్లా ఏం చేస్తుంది అంటే బ్లాకేజ్ లో యాక్ట్ చేస్తుంది అనమాట ఓకే. అది కాకుండా ఒక గ్లూ లా కూడా యాక్ట్ చేస్తుంది, అన్ని సెల్స్ ని కలిపి ఉంచడానికి ఒక గ్లూ లాగా యాక్ట్ చేస్తుంది. సో మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక సెల్ చూసుకున్నాం అనుకోండి, ఒక సెల్ లో ఇది సెల్ వాల్, ఇది సెల్ వాల్ అనుకోండి, ఇది సెల్ మెంబ్రేన్ అనుకోండి, ఇక్కడ మిడిల్ లామెల్లా ఉంటుంది ఓకే. ఇది బయట ఉన్నది మిడిల్ లామెల్లా, ఇది దిస్ ఇస్ మిడిల్ లామెల్లా ఓకే. సో ఈ మిడిల్ లామెల్లా గురించి వాళ్ళు అడుగుతారు. దాని తర్వాత వాట్ డస్ ఎస్ రిఫర్ టు సెడిమెంట్, 70S అండ్ 80S రైబోజోమ్. ఎస్ అంటే బేసిక్ గా ఏమీ లేదు, సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ అంటారు దీన్ని, సెడిమెంటేషన్ కోఎఫిషియంట్. అంటే ఇప్పుడు ఈ 70S 80S రైబోజోమ్స్ ని మనం ఎలా 70S 80S అంటున్నాం అంటే, అవి ఎప్పుడైతే వాటిని సెడిమెంటేషన్ చేస్తున్నామో ఆ సెడిమెంటేషన్ కోఎఫిషియంట్ని బట్టి వాటికి నంబరింగ్ మనం ఇస్తాం. అది వాళ్ళు అడిగే క్వశ్చన్, మీరు ఆన్సర్ చేయాల్సింది.
వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద పాలిజోమ్ పాలిజోమ్ అన్న పాలీరైబోజోమ్ అని అన్న ఒకటే బోల్డ్ అన్ని రైబోజోమ్స్ చుట్టి ఒక చైన్ లాగా వచ్చినప్పుడు వాటిది ఫంక్షన్ ఏమిటి అన్నది అడుగుతారు అది మీరు రాయాల్సి ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ బయోమాలిక్యూల్స్ కి వచ్చేద్దాం బయోమాలిక్యూల్స్ నుంచి ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి అప్పుడప్పుడు వాళ్ళు స్కిప్ చేయొచ్చు కానీ మాక్సిమం మీకు చాలా ఈజీ క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి బయోమాలిక్యూల్స్ లో యాక్చువల్ గా ఇవన్నీ క్వశ్చన్స్ మీరు ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ రిపీట్ అవుతాయి చూడండి మెన్షన్ వెదర్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్ ఇస్ న్యాచురల్ ఆర్ సింథటిక్ ఏది న్యాచురల్ ఇక్కడ చూస్తే విటమిన్ సి మనకు న్యాచురల్ గా దొరుకుతుంది గ్రోత్ హార్మోన్స్ అన్ని మనకు న్యాచురల్ గా ఉంటాయి సల్ఫోనమైడ్ పెన్సిలిన్ న్యాచురల్ కాదు సింథటిక్ గా ప్రొడ్యూస్ చేస్తారు దాని తర్వాత వాట్ కాన్స్టిట్యూట్స్ ఆఫ్ డిఎన్ఏ ఆర్ లింక్డ్ బై గ్లైకోసైడిక్ బాండ్ అంటే డిఎన్ఏ లో ఎలాంటి కాన్స్టిట్యూట్స్ గ్లైకోసైడిక్ బాండ్ గా లింక్ అవుతున్నాయి అంటే బేసిక్ గా ఏదైతే షుగర్స్ ఉన్నాయో షుగర్స్ ఇంకా నైట్రోజన్ బేస్ ఇవన్నీ ఎప్పుడైతే అరేంజ్ చేస్తున్నామో మనం న్యూక్లియోసైడ్స్ అన్ని చదువుతాం సో షుగర్స్ ఒకదాంతో ఒకటి ఎప్పుడైతే లింక్ అవుతాయో అక్కడ గ్లైకోసైడిక్ బాండ్స్ ఫామ్ అవుతాయి సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి షుగర్ కి ఫాస్ఫేట్ కి ఇంకా షుగర్ కి నైట్రోజన్ బేస్ కి అక్కడ గ్లైకోసైడిక్ బాండ్స్ అలాంటివి ఫామ్ అవుతాయి దాని తర్వాత స్టార్చ్ సెల్యులోస్ కైటిన్ అండ్ గ్లైకోజన్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఇక్కడ సెల్యులోస్ దేంట్లో ఉంటుంది ఇక్కడ సెల్యులోస్ ఉంటుంది ఓకే మనం చూసుకుంటే ఇక్కడ ఏముంటుంది సెల్యులోస్ ఉంటుంది ఓకే దాని తర్వాత కైటిన్ తో ఫామ్ అయి ఉంటుంది ఎక్సోస్కెలటన్ ఈజీ ఈజీగా మనం రాసుకుంటాం దాని తర్వాత నెక్స్ట్ పీల్డ్ పొటాటో పొటాటో పీల్ చేస్తున్నప్పుడు ఓకే అక్కడ లోపల మెయిన్ గా దాంట్లో ఏమిటి ఉంటుంది స్టార్చ్ ఉంటుంది బేసిక్ గా పొటాటో ఇస్ మేడ్ అప్ ఆఫ్ స్టార్చ్ కంపోజిషన్ దాని తర్వాత లివర్ లో ఉన్నది ఏంటి గ్లైకోజన్ సో ఇలా ఈజీగా రాయేసుకోగలరు మీరు 2 మార్క్స్ పడిపోతాయి దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ ద స్విటర్ అయానిక్ ఫార్మ్ ఆఫ్ అమైనో యాసిడ్ తక్కువ అడిగారు ఎక్కువ అడగలేదు డోంట్ నీడ్ టు వరీ కాకపోతే ఈ క్వశ్చన్ అడిగారు అమైనో యాసిడ్ ఒక ఎగ్జాంపుల్ గ్లైసిన్ అని ఇస్తారు షుగర్ ది ఎగ్జాంపుల్ గ్లూకోజ్ అని ఇస్తారు న్యూక్లియోటైడ్ ది ఎగ్జాంపుల్ ఏటీపీ అని ఇస్తారు ఫ్యాటీ యాసిడ్ ది ఎగ్జాంపుల్ లినోలిక్ యాసిడ్ అని ఇచ్చండి అనేది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చండి చాలు దాంతో గ్లైసిన్ ఇంకా ఎలనిన్ లో డిఫరెన్స్ ఏమిటి అని అడుగుతారు ఓకే గ్లైసిన్ లోని ఏదైతే సబ్స్టిట్యూషన్ గ్రూప్ ఉంటుందో అది హెచ్ ఉంటుంది ఎలనిన్ లో ఏది ఉంటుంది అది CH3 ఉంటుంది ఓకే ఇది బేసిక్ గా వాళ్ళు అడిగే క్వశ్చన్ దాని తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యూక్లియోటైడ్ అండ్ న్యూక్లియోసైడ్ సో న్యూక్లియోటైడ్ అంటే ఏమిటి న్యూక్లియోటైడ్ అంటే షుగర్ ప్లస్ బేస్ ప్లస్ ఫాస్ఫేట్ గ్రూప్ ఓకే న్యూక్లియోసైడ్ అంటే షుగర్ ప్లస్ బేస్ అంతే నైట్రోజన్ బేస్ షుగర్ ప్లస్ నైట్రోజన్ బేస్ ఓకే ఇక్కడ షుగర్ ప్లస్ నైట్రోజన్ బేస్ ప్లస్ ఫాస్ఫేట్ అన్ని మూడు కలిపి న్యూక్లియోటైడ్ అంటాం ఈ రెండింటిని కలిపి న్యూక్లియోసైడ్ అంటాం అది సో వీ కెన్ ఆల్సో సే న్యూక్లియోసైడ్ ప్లస్ ఫాస్ఫేట్ ఇస్ న్యూక్లియోటైడ్ అది అనమాట బేసిక్ గా దీని తర్వాత నెక్స్ట్ సెల్ సైకిల్ సెల్ డివిజన్ లో మీకు క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడగచ్చు ఓకే సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ ఇఫ్ అ టిష్యూ హ్యాస్ అ గివెన్ టైమ్ ఆఫ్ 1024 సెల్స్ ఓకే 1024 సెల్ ఓకే డివైడ్ అయ్యి వచ్చాయి అనమాట సో ఎన్ని మైటోసిస్ సైకిల్స్ జరిగాయి అక్కడ సో ప్రతిసారి మనకు మైటోసిస్ జరిగినప్పుడు మనకు విషయం తెలుసు ఏంటంటే ఎవ్రీ టైమ్ మైటోసిస్ జరిగినప్పుడు 2 సెల్స్ వస్తాయి సో ఇక్కడ 2n అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ 2n లోని ఈ 2n వాల్యూ ఏదైతే ఉందో దిస్ ఇస్ ద నంబర్ ఆఫ్ సెల్స్ ఆఫ్టర్ డివిజన్ ఓకే ఎన్ని డివిజన్స్ అయ్యాయో అన్ని డివిజన్స్ తర్వాత నంబర్ ఆఫ్ సెల్స్ ఇక్కడ ఎన్ ఏదైతే ఉందో నంబర్ ఆఫ్ మైటోటిక్ డివిజన్స్ ఎన్ని మైటోటిక్ డివిజన్స్ జరిగాయి ఓకే ఇది బేసిక్ గా అడుగుతారు సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే చాలా సింపుల్ ఎన్ని మైటోటిక్ డివిజన్స్ జరిగాయి అని చెప్పాలంటే టోటల్ గా 1024 సెల్స్ ఉన్నాయి అంటే 10 మైటోటిక్ డివిజన్స్ జరిగితే వస్తాయి మీరు చేసుకోండి 2 to the power 10 చేసుకున్నారు అనుకోండి అన్ని మైటోటిక్ సెల్స్ డివిజన్ జరుగుతాయి సో 10 డివిజన్స్ జరుగుతాయి అని చెప్తారు మీరు సో 10 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ ఎన్ని మైటోటిక్ డివిజన్స్ జరిగాయి అంటే ఇది దీనికి ఆన్సర్ ఇలాగే సిమిలర్ క్వశ్చన్స్ రెండు ఇంకా అడుగుతారు 512 సెల్స్ ఉంటే ఎన్ని 512 సెల్స్ అంటే 9 డివిజన్స్ జరుగుతాయి వస్తాయి 2048 అంటే 11 డివిజన్స్ ఇక్కడ 9 ఇక్కడ 11 అది అనమాట సో అలా బేసిక్ గా మీరు రాసుకుంటారు ఆన్సర్స్ దీనికి ఈజీ చాలా దాని తర్వాత ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద 4 క్రోమాటిడ్స్ ఆఫ్ అ బైవాలెంటెడ్ ప్రోఫేజ్ వన్ ఆఫ్ మియోసిస్ కెన్ ఇన్వాల్వ్ ఇన్ క్రాస్ ఓవర్ ఏవైతే పక్క పక్కన ఉంటాయో ఇప్పుడు ఫర్ సపోజ్ మనం 4 క్రోమాటిడ్స్ అనుకుంటున్నాం అనుకోండి ఇదో బైవాల టోటల్ గా మనం చూసుకుంటే ఇదో ఈ ఇదో బైవాలెంట్ అనమాట సో ఈ రెండు ఇవి రెండు పార్టిసిపేట్ చేయగలవు ఒకసారి డైగ్రామ్ వేసుకోండి వేసుకొని ఈ రెండు పార్టిసిపేట్ చేయగలం అని చెప్పి అడ్జసెంట్ క్రోమాటిడ్స్ ఏవైతే ఉన్నాయో నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ ఓకే నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ పార్టిసిపేట్ చేయగలవు అని చెప్తారు ఓకే అది సింపుల్ సో ఇదొకటి మీరు చేయొచ్చు దాని తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటి అడుగుతారంటే అట్ వాట్ స్టేజ్ ఆఫ్ సెల్ సైకిల్ డిఎన్ఏ సింథసిస్ ఒక్కరంటే ఎస్ ఫేజ్ లో
ఎస్ ఫేజ్ ఆఫ్ ఇంటర్ఫేజ్ లో జరుగుతుంది డిఎన్ఏ సెన్సెస్ మనకు తెలుసు. దాని తర్వాత నెక్స్ట్ an anther has 1200 pollen grains, how many pollen mother cells must have been there to produce them? Okay, 1200 pollen grains ఉన్నాయి. Okay, అది ఎన్ని pollen mother cells అయి ఉండాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఒక pollen mother cell నుంచి ఒక PMC నుంచి ఓకే నాలుగు pollen grains వస్తాయి. ఓకే నాలుగు pollen grains అనేవి వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది తెలుసుకొని గుర్తుంచుకోండి, ఇది మెయిన్ మస్ట్ ఇది మీరు. ఓకే నాలుగు pollen grains వస్తాయి. ఇప్పుడు ఈ నాలుగు pollen grains వస్తాయి కాబట్టి మన దగ్గర టోటల్ నంబర్ ఉంది, ఎన్ని 1200 pollen grains ఉన్నాయి అన్నారు. సో 1200 pollen grains 1200 pollen grains కి సారీ ఓకే ఇక్కడ ఎన్ని pollen mother cells ఉంటాయని అడుగుతారు వాళ్ళు, అంతే కదా అడుగుతున్నారు వాళ్ళు, ఇది అడుగుతున్నారు. సో మీరు ఏం చేస్తారు 1200 బై 4 దట్ ఈస్ 300 pollen mother cells అది. సో 300 pollen mother cells మీకు ఉన్నాయి అని మీరు చెప్తారు. ఇన్ని 300 pollen mother cells నుంచి టోటల్ మీకు 1200 pollen grains వచ్చాయి. ఇది ఒక క్వశ్చన్ మీరు ఈజీగా ఆన్సర్ చేసుకుంటారు. దాని తర్వాత నెక్స్ట్ సెల్ సైకిల్ సెల్ డివిజన్ లో ఇంకో టైప్ ఆఫ్ క్యాల్కులేషన్ క్వశ్చన్ ఏదైతే వస్తుంది అంటే ఇక్కడ ఈకోలైతో సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడుగుతారు. ఓకే ఇఫ్ యావరేజ్ డూప్లికేషన్ టైమ్ ఆఫ్ ఈకోలై ఇస్ 20 మినిట్స్ దెన్ హౌ మచ్ టైమ్ వుడ్ టూ ఈకోలై సెల్స్ టేక్ టు బికమ్ 32 సెల్స్. సో ఫర్ సపోజ్ మీకు అడిగితే రెండు సెల్స్ ఉన్నాయి, రెండు సెల్స్ నుంచి నాలుగు సెల్స్ వస్తాయి, నాలుగు సెల్స్ నుంచి 8 సెల్స్ వస్తాయి, 8 సెల్స్ డివైడ్ అయితే 16, 16 సెల్స్ డివైడ్ అయితే 32 సెల్లు వస్తాయి. ఈ 32 సెల్స్ వచ్చినప్పుడు ప్రతిసారి ఎన్ని నిమిషాలు వస్తున్నాయి, 20 మినిట్స్ అవుతున్నాయి ప్రతి డివిజన్ లోని, వాళ్ళు అదే చెప్పారు. సో ప్రతిసారి 20 మినిట్స్ అంటే ఇక్కడ 20 మినిట్స్ అయింది, ఇక్కడ 20 మినిట్స్ అయింది, ఇక్కడ 20 మినిట్స్, ఇక్కడ 20 మినిట్స్. సో టోటల్ గా ఎంత అయింది, 80 మినిట్స్ అయింది. ఓకే మీరు ఐదర్ 80 మినిట్స్ అయినా రాయండి లేదంటే 1 hour 20 మినిట్స్ కూడా రాయొచ్చు, మీ ఇష్టం. మీరు ఏది రాసుకుంటే మీరు రాసుకోండి, 80 మినిట్స్ అయినా రాయొచ్చు, ఏదైనా సింపుల్ ఇలాగా మీరు క్యాల్కులేట్ చేస్తారు. సో యావరేజ్ డూప్లికేషన్ టైం 20 మినిట్స్ పడుతున్నది అంటే ప్రతి డివిజన్ కి డబుల్ అయిపోతున్నది, ఈక్వలై బైనరీ ఫిజన్ జరుగుతున్నది కాబట్టి. సో బైనరీ ఫిజన్ జరుగుతున్నది కాబట్టి 2 to 4 అయ్యే, 4 నుంచి 8 అయ్యే, 8 నుంచి 16 అయ్యే, 16 నుంచి 32 అయ్యే, ఇది బేసిక్ గా మీరు చేయాల్సిన క్యాల్కులేషన్ ఆన్సర్. ఓకే యాక్చువల్గా క్వశ్చన్ కూడా డిట్టో సేమ్ పడేస్తారు అబ్బా, మీకు క్వశ్చన్ కూడా చేంజ్ చేయరు అప్పుడప్పుడు, నంబర్ అంటే ఇందులో ఉన్న నంబర్స్ 20 మినిట్స్ ఇవి కూడా సేమ్ పెట్టేస్తారు. సో ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళారంటే ఈజీగా అటెంప్ట్ చేసుకుని వస్తారు, మార్క్స్ స్కోర్ చేసుకుంటారు. నెక్స్ట్ లాస్ట్ మనం ఇకాలజీకి వచ్చేస్తాం. ఇకాలజీలో అన్నిటికన్నా ఎక్కువ అడిగిన క్వశ్చన్ హైడ్రోఫైట్స్ లో రిడ్యూస్డ్ జైలం ఉంటుంది ఎందుకు, వాటికి జైలం అవసరమే లేదు ఎందుకంటే అవి నీళ్ళల్లో ఉన్నాయి, అవి ఆల్రెడీ వాటర్ ప్లాంట్స్ అవి. సో వాటికి జైలం ఎక్కువ మంచిగా డెవలప్ చేసుకుని కూడా దొరికేది ఏమీ లేదు కదా, సో ఆ జైలం ని డెవలప్ అందుకే చేసుకో సింపుల్. దాని తర్వాత పాపులేషన్ అంటే ఏంటి, కమ్యూనిటీ అంటే ఏంటి డిఫైన్ చేస్తారు. ఓకే దాని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ల్యాండ్ ప్లాంట్స్ సెలైనిటీని ఎలా మేనేజ్ చేస్తున్నాయి అంటే ఫస్ట్ బెస్ట్ మీరు ఎగ్జాంపుల్ ఇస్తారు మ్యాంగ్రోవ్ ప్లాంట్స్ గురించి చెప్తారు, ఎలాగంటే నెమాటోఫోర్స్ ఉన్నాయి ఆ నెమాటోఫోర్స్ త్రూగా చేస్తున్నాయి అలాంటి పని చెప్తారు. దాని తర్వాత కమ్యూనిటీ అంటే ఏమిటి, సేమ్ ఇక్కడే మనం హైడ్రోఫైట్స్ మీసోఫైట్స్ ఇంకా జీరోఫైట్స్ లో ఎలా డివైడ్ చేస్తున్నాం, ఎవరు చేశారు ఇది. దాని తర్వాత హీలోఫైట్స్ అంటే సన్ లవింగ్ ప్లాంట్స్, స్కియోఫైట్స్ అంటే షేడ్ లవింగ్ ప్లాంట్స్. అంటే హీలోఫైట్స్ కి సన్ అంటే ఇష్టం, సూర్యుడు అంటే చాలా ఇష్టం, సో వెలుగులో ఎక్కువగా గ్రో అవుతాయి. స్కియోఫైట్స్ అంటే షేడ్ చాలా ఇష్టం అందుకే నీడలు ఎక్కువగా గ్రో అవుతాయి, ఇది మీరు చెప్తారు. ఓకే దీని తర్వాత మనం జియాలజీలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుందాం. ఈ క్వశ్చన్స్ చూసుకున్న తర్వాత నేను లాస్ట్ లో మీకు ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీ చెప్పబోతున్నాను, అందుకే వదిలేసి వెళ్ళిపోకండి సెషన్, ఎందుకంటే మీరు వదిలేసి వెళ్ళిపోయారంటే ఆ స్ట్రాటజీ సెషన్ కూడా మిస్ చేస్తారు మీరు. ఓకే సో ఇది ఎక్కువ టైం పట్టదు, వేరే వేరే త్వరగానే చెప్పేస్తాను, సో చూసుకోండి. డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ నుంచి సింపుల్ ICZN గురించి అడుగుతారు. ICZN అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ జూలాజికల్ నామెన్క్లేచర్. ఓకే దాని తర్వాత IUCN గురించి అడుగుతారు, థ్రెటన్డ్ స్పీషీస్ రెడ్ బుక్ ఒకటి ఉంటుంది కదా దాని గురించి రాయాలి మీరు. దాని తర్వాత వాట్ ఈస్ ద ట్రైనోమియల్ నామెన్క్లేచర్ అంటే మనం జీనస్ నేము స్పీషీస్ నేము, దాని తర్వాత ఎవరైతే దాన్ని మాంజిఫెరా ఇండికా లెన్ మీరు విని ఉంటారు, మాంజిఫెరా దీనికి ఎగ్జాంపుల్ ఇదే రాయండి, మాంజిఫెరా ఇండికా లెన్ అంటే లినేయస్ అనే అతని కనిపెట్టారు కాబట్టి ఫస్ట్ జీనస్ నేమ్, తర్వాత స్పీషీస్ నేమ్, తర్వాత ఏ సైంటిస్ట్ అయితే కనిపెట్టాడో వాళ్ళ పేరు వస్తుంది, దాన్ని ట్రైనోమియల్ నామెన్క్లేచర్ అంటాం. ఓకే దాంతో స్పీషీస్ రిచ్నెస్ అంటే ఏంటి, ఒక ఏరియాలో ఏ స్పీషీస్ అన్నిటికన్నా ఎక్కువ ఉన్నదో దాన్ని బట్టి మన స్పీషీస్ రిచ్నెస్ ని క్యాల్కులేట్ చేస్తాం, అది చెప్తారు. టాటానమీ అంటే ఏంటి దానికి ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఓకే నెక్స్ట్ స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్ లో చూసుకుంటే హిమాటోక్రిట్ వాల్యూ గురించి ఎక్కువగా అడుగుతారు. దాని తర్వాత అన్నిటికన్నా స్ట్రాంగెస్ట్ కార్టిలేజ్ ఏంటి,
ఓకే ఇన్ విచ్ రీజన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ డూ యూ ఫైండ్ ఇట్? మూడు టైప్స్ ఆఫ్ హైలీన్, ఎలాస్టిక్, ఫైబ్రో. ఫైబ్రో కార్టిలేజ్ అన్నిటికన్నా స్ట్రాంగ్ గా ఉంటుంది. బోన్స్ దగ్గర ఉంటుంది మీకు, బోన్స్ జాయింట్స్ దగ్గర ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత కార్డియాక్ మజిల్ హైలీ రెసిస్టెంట్ టు ఫటీగ్. ఎందుకంటే హార్ట్ అనేది కంటిన్యూస్ గా బీట్ అవుతూనే ఉంటుంది, దాని కంటిన్యూస్ గా బ్లడ్ సప్లై, ఆక్సిజన్ సప్లై అనేది దొరుకుతూనే ఉంటుంది. అది యాక్చువల్ గా ఫెటీగ్ అవ్వదు. ఓకే అది బేసిక్ గా. దాని తర్వాత నెక్స్ట్ మీరు హిస్టాలజీ అంటే ఏంటి, దాని తర్వాత ఏదో క్వశ్చన్ చాలా ఎక్కువ అడిగారు, టెండోనిక్ లిగమెంట్ మధ్యన ఉన్న డిఫరెన్స్, హిమాటోక్రిట్ ఇది అడిగారు. దాని తర్వాత మైక్రోగ్లియా అంటే ఏమిటి, వాటిది ఒరిజిన్ ఏమిటి, వాటి ఫంక్షన్స్ ఏమిటి అన్నది అడిగారు. ఓకే ఈ క్వశ్చన్స్ చూసుకుంటారు. దాని తర్వాత ఆస్టియోబ్లాస్ట్ అంటే ఏంటి, ఆస్టియోక్లాస్ అంటే ఏంటి. ఆస్టియోబ్లాస్ట్ అంటే బోన్ ఫార్మింగ్ సెల్స్ అంటాం, బోన్ ఫార్మింగ్ సెల్స్ ని మనం ఆస్టియోబ్లాస్ట్ అంటాం. ఆస్టియోక్లాస్ అంటే బోన్ డిప్రిషియేటింగ్ అంటే బోన్ బ్రేక్ చేసే సెల్స్, బోన్ బ్రేకింగ్ సెల్స్. ఓకే బోన్ బ్రేకింగ్ సెల్స్ అంటాం వీటిని. దాని తర్వాత ఆస్టియోన్ అంటే ఏంటి, మొత్తం ఏదైతే హ్యావర్షన్ సిస్టమ్ తో పాటు పూర్తిగా అంత యూనిట్ ఉంటుందో బోన్ ది, బోన్ ది సింగిల్ ఫంక్షనల్ యూనిట్ ని మనం ఆస్టియోన్ అంటాం, ఫంక్షనల్ యూనిట్. ఓకే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ బోన్, ఆఫ్ బోన్ టిష్యూ మనం ఆస్టియోన్ అంటాం. దీని తర్వాత నెక్స్ట్ మనం ఏం రాస్తాం, ఎనీ టూ సబ్స్టెన్సెస్ సీక్రెటెడ్ హిస్టమిన్, హెపారిన్, బ్రాడికైనిన్ ఇవన్నీ మాసిల్స్ సీక్రెట్ చేస్తాయి. దాని తర్వాత సెసమైడ్ బోన్ ఎక్కడ ఉంటుంది, మీ నీ ప్యాటెల్లా బోన్. ఓకే ప్యాటెల్లా, ప్యాటెల్లా ఏదైతే ఉందో అది బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే నీ బోన్ ఏదైతే ఉందో, మీది నీ జాయింట్ ఏదైతే ఉందో అక్కడ మీకు ఉంటుంది, అది బెస్ట్ ఎగ్జాంపుల్ సెసమోయిడ్ బోన్ కి. దాని తర్వాత జస్ట్ మినిట్, ఎస్ ఓకే. దాని తర్వాత నెక్స్ట్ మనం డిస్టింగ్విష్ బిట్వీన్ వైట్ మ్యాటర్ అండ్ గ్రే మ్యాటర్ అండ్ సిఎన్ఎస్, ఇది ఎక్కువ అడగలేదు, చాలా ఒకసారి అడిగేసి నో నీడ్ టు వరీ. దాని తర్వాత ఎనిమల్ డైవర్సిటీ 1 నుంచి మీకు బండెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే ఎనిమల్ డైవర్సిటీ నుంచి మీకు బండెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే స్వాతి మీకు ఆల్రెడీ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే చాప్టర్స్ ఇంపార్టెంట్ ఉన్నాయో ఎక్కడెక్కడి నుంచి అయితే చదవాలో ఆల్రెడీ సెపరేట్ గా వీడియో చేశాను, వెళ్ళి ఛానల్లో చూసుకోండి. ఓకే అయితే ఎనిమల్ డైవర్సిటీ 1 నుంచి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ చాప్టర్ మిస్ అవ్వకుండా పూర్తిగా చదవండి. మీరు ఇందులో ఎన్ని క్వశ్చన్స్ చదివితే అంత మంచిది. ప్రోటోస్టోమియా ఇంకా డిట్రోస్టోమియా మధ్యన డిఫరెన్స్ ఏమిటి, ఓకే ఆమ్ఫిడ్స్, ఫాస్మిడ్స్ మధ్య డిఫరెన్స్ ఏమిటి అంటే వాటి మౌత్ పార్ట్స్, మౌత్ ఎలా ఉంటుంది అన్నది. ఓకే యాస్ నెమటోడ్స్ లో. దాని తర్వాత మెన్షన్ ద యానిమల్స్ ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్, అదే ట్యూబ్ విత్ ఇన్ ట్యూబ్ అంటే సిడోసిలం, ఈ యాస్కెల్మెంథస్ వాటిలో ఉంటుంది. ఇన్ ద బాడీ క్యావిటీ బొటాయిడల్ టిష్యూ అంటే ఏమిటి, దాంతో వాట్ ఆర్ ద టూ చీఫ్ బాడీస్ ఫామ్, పాలిప్ ఇంకా మెడ్యూసా ఫామ్ గురించి చెప్తారు. ఇవన్నీ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, ఏది మిస్ అవ్వకండి. అన్ని క్వశ్చన్స్ ని చాలా సార్లు అడిగారు. రేడియల్ సిమెట్రీ ఎలా ఒక అడ్వాంటేజ్ అవుతుంది, ససైల్ అంటే మూవ్ అవ్వని ఆర్గానిజమ్స్, ఒకే దగ్గర స్టేషనరీ ఉన్న ఆర్గానిజమ్స్. దాని తర్వాత కెనాల్ సిస్టమ్ వల్ల మెయిన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ స్పంజెస్ లోని వాటర్ ఇంకా న్యూట్రిషన్ కి ఎక్సో ఆస్కారిస్ మెమేలియేటెడ్, ఎందుకంటే వాటి మీద ఒక ప్రోటీన్ కోట్ ఉంటుంది, ప్రోటీన్ కోట్ ఉంటుంది ఎగ్స్ మీద, అందుకే వాటిని మెమేలియేటెడ్ ఎగ్స్ అంటాం. ఓకే దాని తర్వాత ఇందులోనే సేమ్ అనిమల్ డైవర్సిటీ వన్ లోనే సైక్లోమార్ఫోసిస్ అంటే ఏమిటి, డాఫ్నియా కి దాంట్లో ఇంపార్టెన్స్ ఏమిటి, పాలిప్ ఇంకా మెడ్యూసా ఫామ్ లో చేంజ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత అరిస్టాటల్ లాటన్, ఓకే ఏ ఎగ్జామ్ ఏ ఆర్గానిజం లో అది ఉంటుంది అరిస్టాటల్ లాటన్. దాని తర్వాత విచ్ ఆర్థ్రోపోడ్ ఇస్ లివింగ్ ఫాసిల్, లిమ్యులస్, దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే లిమ్యులస్, ఇక్కడే ఉంది. ఓకే దానిలో ఉన్న లిమ్యులస్ ని లివింగ్ ఫాసిల్ అంటాం. దాని తర్వాత ఎందుకంటే దాంట్లో ఎప్పుడు కూడా ముందు ఉన్న ఆర్గానిజమ్స్ లో ఏదైతే ఆర్గన్స్ ఉండేవో అలాగే కొంచెం దాంట్లో ఇంకా ఆర్గన్స్ ఉన్నాయి, దాని బాడీ స్ట్రక్చర్ ఉంది, అందుకే దాన్ని మనం లివింగ్ ఫాసిల్ అంటాం. ఇది ఇంపార్టెంట్ మీకు. ఇందులో కూడా మీకు రెండు క్వశ్చన్స్ అడగచ్చు, రెస్పిరేటరీ స్ట్రక్చర్స్ ఆఫ్ లిమ్యులస్ అండ్ పెలామియస్ ని కంపేర్ చేసుకుంటూ అడగచ్చు. దాని తర్వాత ట్రైకోమ్స్ అంటే ఏంటి, చిన్న చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో బాడీ మీద దాన్ని ట్రైకోమ్స్ అంటాం. దాని తర్వాత స్టోరేజ్ ఎక్స్క్రీషన్, యూరిక్ యాసిడ్, యూరికోటెలిక్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టోరేజ్ ఎక్స్క్రీషన్ చేస్తాయి, స్టోర్ చేస్తాయి ఫస్ట్, దాని తర్వాత ఎక్స్క్రీషన్ చేస్తాయి అనమాట. దాని తర్వాత హెడ్ ఇన్ కాక్రోచ్ ని హైపోగ్నాథస్ ఎందుకు అంటాము, ఫ్యూజ్ అవుతుంది కాబట్టి. దాని తర్వాత వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ లార్వే అండ్ అడల్ట్స్ ఆఫ్ ఎకినోడమ్స్ సిమెట్రీ వైజ్. ఓకే అడల్ట్ ఎకినోడమ్స్ లో మనం చూసుకుంటే రేడియల్ సిమెట్రీ ఉంటుంది, లార్వేలో రేడియల్ సిమెట్రీ ఉంటుంది. దాని తర్వాత ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ మెంబ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో, 4 ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ మెంబ్రెయిన్స్ ఏమిటి, ఓకే ఆమ్నియాన్, కోరియాన్, ఎలాంటాయిస్, ఓకే ఈ 4 మెంబ్రెయిన్స్ ఏవైతే వస్తాయో ఎంబ్రియో తర్వాత, ఎంబ్రియోకి చుట్టూ 4 మెంబ్రెయిన్స్ ఏవైతే వస్తాయో ఆ 4 మెంబ్రెయిన్స్ మీరు రాస్తారు. న్యూమాటిక్ బోన్స్ ఏమిటి, అవి ఎలా హెల్ప్ చేస్తుంది, న్యూమాటిక్ బోన్స్ లో వెయిట్ రిడక్షన్ ఉంటుంది, వెయిట్ తగ్గిపోతుంది, ఆ వెయిట్ తగ్గిపోవడం వల్ల బర్డ్స్ ఈజీగా ఎగరగలు వస్తాయి.
ఇది మీకు 4 మార్క్స్ క్వశ్చన్లు కూడా తప్పు ఎక్కువగా అడుగుతారు, ఎలాంటి ఫ్లైట్ మోడిఫికేషన్స్ ఉంటాయని. దాంట్లో మీరు ఈ పాయింట్ మెన్షన్ చేస్తారు. రెట్రో పెరిటోనియల్ ఆర్గన్స్ అంటే ఏంటి? పెరిటోనియం కి అంటే పెరిటోనియం దగ్గర ఉన్న ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకే సైడ్ నుంచి యాక్చువల్ గా వాటిని కవర్ అయ్యే ఆర్గన్స్ ని రెట్రో పెరిటోనియల్ ఆర్గన్స్ అంటాం. దాంట్లో మీ కిడ్నీ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. దాని తర్వాత హౌ డూ యూ డిస్టింగ్విష్ మేల్ అండ్ ఫీమేల్ ఫ్రాగ్, మేల్ అండ్ ఫీమేల్ ఫ్రాగ్ లో డిఫరెన్స్ ఏమిటి? దాని తర్వాత మిల్ట్ ఇంకా స్పాన్ లో డిఫరెన్స్ ఏమిటి? దాని తర్వాత నేమ్ 3 మెనింజెస్ ఇన్ విచ్ గ్రూప్ ఆఫ్ ఎనిమల్స్ డూ యూ ఫైండ్. ఇది ఎనిమల్ డైవర్సిటీ 2 నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, 3 మెనింజ్ డ్యూరా మ్యాటర్, పయా మ్యాటర్, ఈ 3 మెనింజెస్ ఏవైతే ఉన్నాయో ఓకే ఆ 3 మెనింజెస్ గురించి మీరు మెన్షన్ చేస్తారు క్లియర్ గా. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే వాట్ ఈస్ సెఫలైజేషన్, హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్. అంటే సెఫలైజేషన్ అంటే ఏంటంటే బ్రెయిన్, మౌత్, ఓకే అది కాకుండా కళ్ళు, ఇవన్నీ ఒకే హెడ్ దగ్గరికి వచ్చి కాన్సన్ట్రేట్ అయిపోతున్నాయి కదా ఈ ఆర్గన్స్ అన్ని, దాన్ని మనం సెఫలైజేషన్ అంటాం. ఓకే, అది ఎలా యూస్ఫుల్? దాని తర్వాత డూ యూ జస్టిఫై ద స్టేట్మెంట్ హార్ట్ ఇన్ ఫిషెస్ ఇస్ అ బ్రాంకియల్ హార్ట్, అది అంటే ఫిషెస్ లో ఉన్న హార్ట్ ఎలాంటిది? ఓకే, ఒకే ఏట్రియం ఒకే వెంట్రికల్ ఉంటుంది తెలుసు. దాని తర్వాత 2 చేంబర్డ్ హార్ట్. దాని తర్వాత 4 సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ సైక్లోస్టోమ్స్ వాటి గురించి చెప్తారు. నేమ్ ద టైప్ ఆఫ్ కాడల్ఫిన్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ షార్క్ అండ్ కాట్ల, ఎలాంటి టైప్ ఆఫ్ కాడల్ఫిన్ ఉంది? ఓకే, దాని తర్వాత ట్రూ సీలోమ్ ని సెకండరీ బాడీ క్యావిటీ అని ఎందుకు అంటున్నాము? దాని తర్వాత హౌ డస్ ద హార్ట్ ఆఫ్ ఆంఫిబియన్ డిఫర్ ఫ్రమ్ దట్ ఆఫ్ అ రెప్టైల్? ఆంఫిబియన్ హార్ట్ కి రెప్టైల్ హార్ట్ కి డిఫరెన్స్ ఏమొస్తుంది? ఎన్ని చేంబర్డ్ హార్ట్ అన్నది బేసిక్ గా అదే అడుగుతారు. దాని తర్వాత 3 చేంబర్డ్, 4 చేంబర్డ్ హార్ట్ అనేసి మీరు చెప్పచ్చు. దాని తర్వాత నెక్స్ట్ అది ఒకసారి క్లియర్ గా చూసేసుకొని చదువుకొని వెళ్ళండి. ఫ్లాజెల్లం ఏదైతే స్ట్రక్చర్ ఉన్నదో దాన్ని ట్రాన్స్ఫర్ సెక్షన్ ఒక డైగ్రామ్ వేసి లేబుల్ చేయాలి, దానికి మీకు మార్క్స్ ఉంటాయి. దాని తర్వాత లోకోమోషన్ అండ్ రిప్రొడక్షన్ లోని నెక్స్ట్ డిఫరెన్సెస్ ఏమిటి సీలియా ఇంకా ఫ్లాజెల్లం మధ్యన? ఆఫ్ స్ప్రింగ్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏ సెక్షువల్ మెథడ్ ఆఫ్ రీప్రొడక్షన్, బైనరీ ఫిజన్, ఇవన్నీ త్రూగా వస్తే దాన్ని మనం క్లోన్ అని ఎందుకు అంటాం? మనం ఎందుకు దాన్ని క్లోన్ అంటాం అంటే బేసిక్ గా జెనెటిక్ కాన్స్టిట్యూయెంట్స్ అన్నది మారు. మన ఇక్కడ బేసిక్ గా జరిగేది మైటోసిస్ జరుగుతుంది. ఓకే, మైటోసిస్ లో ఏమవుతుందంటే క్లోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, సేమ్ జెనెటిక్ కాన్స్టిట్యూయెంట్స్ ఉంటుంది. జీన్ ఏదైతే పూర్తిగా క్రోమోసోమల్ ప్యాటర్న్ ఉన్నదో లేదంటే పూర్తిగా ఏదైతే జీన్స్ ఉన్నాయో అక్కడ ఎలాంటి చేంజెస్ రాకుండా డిట్టో కాపీస్ వచ్చేస్తాయి కాబట్టి వాటిని మనం క్లోన్ అంటాం. సో ఇది ఎందుకు అవుతుంది అంటే మైటోసిస్ జరుగుతున్నారు కాబట్టి ఏ సెక్షువల్ రిప్రొడక్షన్. సరేనా, దాని తర్వాత డిఫైన్ కాంజుగేషన్ విత్ రెస్పెక్ట్ టు సీలియట్స్. సీలియన్ యూజ్ చేసుకొని కాంజుగేషన్ జరుగుతుంది కాబట్టి సింపుల్ సీలియట్స్. గివ్ 2 ఎగ్జాంపుల్స్, ఎగ్జాంపుల్స్ ఇస్తారు మీరు. దాని తర్వాత ప్రోటరింగ్ ఒపిస్ట్ ఏదైతే ఉన్నదో దీని గురించి క్లియర్ గా మెన్షన్ చేయండి, వాటి రెండింటి మధ్యన డిఫరెన్స్ ఏముంది. పారామీషియం లో ఈ రెండు ఏవైతే ఇప్పుడు పారామీషియం లో ఎప్పుడైతే డివిజన్ జరుగుతుందో ఓకే ఆ యాంటీరియర్ డాటర్ సెల్ ని మనం ప్రోటర్ అంటాం పారామీషియం లోని. ఇది పారామీషియం గురించి అడుగుతున్నారు కదా, సో పారామీషియం లో ఇది. పోస్టీరియర్ డాటర్ సెల్ మనం ఏమంటాం అంటే పోస్టీరియర్ డాటర్ సెల్ ని ఒపిస్ట్ అంటాం. సో యాంటీరియర్ డాటర్ సెల్ ని ప్రోటర్ అంటాం, పోస్టీరియర్ డాటర్ సెల్ ని ఒపిస్ట్ అంటాం. దాని తర్వాత లోబోపోడియం ఇంకా ఫైలోపోడియం మధ్యన ఎగ్జాంపుల్ డిస్టింగ్యూష్ చేయండి, ఎగ్జాంపుల్స్ ఏంటి? డైనినామ్స్, డైనిన్ అనేది ఒక ప్రోటీన్ ఓకే, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి? కైనిటీ అంటే ఏంటి? ఫోటోటాక్సిస్ అంటే ఏంటి? ఫోటోకైనసిస్ అంటే ఏంటి? ఓకే, ఫోటోటాక్సిస్, ఫోటోకైనసిస్ మధ్యన. ఫోటోటాక్సిస్ అంటే లైట్ ని సెన్స్ చేయడం, ఫోటోకైనసిస్ అంటే లైట్ పక్క మూవ్మెంట్ చేయడం. ఓకే, అది అనమాట. సో దిస్ ఇస్ బేసికలీ ఫోటోటాక్సిస్ అండ్ ఫోటోకైనసిస్. ఓకే, సో అన్ని 8 మార్క్స్ క్వశ్చన్స్, 2-4 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పేశాను అబ్బాయి. ఓకే, ఎవరైతే 8 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారో వెళ్ళి ఛానల్లో చెక్ చేసుకోండి. ఓకే, మనోహర్ రెడ్డి అడుగుతున్నారు 8 మార్క్స్ క్వశ్చన్ చేయమని, ఆల్రెడీ చేస్తాను వెళ్ళి చెక్ చేసుకోండి ఛానల్లో. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ మనం వచ్చేస్తే పారాసైటిక్ క్యాస్ట్రేషన్ గురించి చాలా ఎక్కువ అడిగారు, అంటే పారాసైట్స్ మనం ఎలా ఆపుతున్నాం అని. దాని తర్వాత నియోప్లేషియా అంటే ఏంటి? అబ్నార్మల్ డివిజన్ ఆఫ్ అబ్నార్మల్ అండ్ ఏదైతే సెల్స్ ఇర్రెగ్యులర్, అది కాకుండా అన్కంట్రోల్డ్. సో అబ్నార్మల్ అన్కంట్రోల్డ్ డివిజన్ ఆఫ్ సెల్స్, ఓకే, దాన్ని మనం నియోప్లేషియా అంటాం. బేసిక్గా క్యాన్సర్స్ అన్ని నియోప్లాస్టికే. దాని తర్వాత ఇంక్యుబేషన్ పీరియడ్ ఎంత డ్యూరేషన్ ఉంటుంది ప్లాస్మోడియం వైరస్ లో, ఏదైతే మరేలే పారాసైట్ ఉందో దాని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఆర్గనిజం ఏదైతే ఉందో బాడీలో ఎంటర్ అయ్యి ఆ డిసీజ్ కాజ్ చేసినంత వరకు, ఓకే, డిసీజ్ సిమ్టమ్స్ వచ్చినంత వరకు ఏదైతే టైం ఉన్నదో దాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. దాని తర్వాత నాక్టర్నల్ పీరియాడిసిటీ అంటే ఏమిటి? ఏ నెమటోడ్ లో మనం స్టడీ చేస్తాం దాన్ని, అంటే నాక్టర్నల్ పీరియాడిసిటీ అంటే రైట్ నైట్ టైంలో యాక్టివ్గా ఉండడం. ఆ పారాసైట్స్ అన్ని నైట్ టైంలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటాయి.
A person is suffering from bowel irregularity, abdominal pain, blood and mucus and stool. Based on this symptom, ఏం డిసీజ్ అవుతున్నది అనేది మీరు చెప్పాలి. ఓకే, ఇది ఒకటి బేసిక్ గా మీది క్వశ్చన్. బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ 2 టైమ్స్ అడిగారు ఇది కూడా. దాని తర్వాత ఇకాలజీ ఇన్ ఎన్వైరన్మెంట్ లో లాస్ట్ వచ్చేసాం మనం, ఇంకా నో నీడ్ టు వరీ. ఇది ఒక్కటి అయిపోతే నేను మీకు స్ట్రాటజీ చెప్పేస్తాను. ఎవరైతే స్టూడెంట్స్ లాస్ట్ వరకు చూస్తున్నారో ఇది వాళ్ళకి చాలా బెనిఫిషియల్ అవుతున్నారు. ఎవరైతే తొందరలో వెళ్ళిపోయారో వాళ్ళ ఎగ్జామ్స్ వాళ్ళు మెయిన్ పాయింట్స్ మిక్స్ చేసుకుంటారు. సో మెన్షన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ యూవి రేస్ టు అస్. ఓకే, యూవి రేస్ ఇంపార్టెన్స్ ఏమిటి, బయోలాజికల్ మానిఫికేషన్ అంటే ఏమిటి, లాటిక్ ఇంకా లెంటిక్ హ్యాబిట్స్ మధ్యన ఉన్న డిఫరెన్స్ ఏమిటి, ఆస్మోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి, మ్యూచువలిజం అంటే ఏంటి, ఇకోసిస్టమ్ అంటే ఏంటి, సర్కేడియన్ రిథమ్స్, అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్. అన్ని చదువుకొని వెళ్ళండి, గ్యారంటీగా ఒక క్వశ్చన్ ఇకాలజిక్ ఎన్వైరన్మెంట్ నుంచి మీకు వస్తుంది. సో ఇదన్నీ ఇప్పుడు అయిపోయింది. బాటనీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమిటి, జువాలజీలో ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని నేను మీకు క్లియర్ గా చెప్పేశాను. ఇప్పుడు మనం ఎగ్జామ్ స్ట్రాటజీ ఏం ఫాలో అవుతాం అన్నది నేను మీకు క్లియర్ గా చెప్తాను, శ్రద్ధగా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. మీ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ దొరకగానే ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ టెన్షన్ ఫ్రీగా వెళ్ళి కూర్చోండి. ఓకే, అనవసరంగా ఇంకా లాస్ట్ మినిట్ వరకు చూసుకోవద్దు. చాలా మంది నేను స్టూడెంట్స్ని చూశాను, ఓకే, ఇంకా ఎగ్జామ్ హాల్లో ఎంటర్ అయ్యే ముందు వరకు బుక్కులు టర్న్ చేస్తున్నారు. వద్దు, ఒక 15-20 మినిట్స్ ముందే బుక్స్ క్లోజ్ చేసి ఎగ్జామ్ హాల్లో ముందొచ్చి కూర్చోవాలి. మీరు మీరు ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి రెడీగా. సో దానికి మీరు 15-20 మినిట్స్ ముందే వచ్చి కూర్చోండి. పాయింట్ ఫస్ట్, బుక్స్ పక్కన పెట్టండి. ఎంత చదువుకున్నారో చాలు, మీరు బాగానే రాస్తారు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ పేపర్ దొరకగానే ఫస్ట్ 2-3 to 4 మినిట్స్ క్వశ్చన్ పేపర్ చదవండి. క్లియర్గా చదవాలి మీరు. క్వశ్చన్ పేపర్ చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడే మీరు ఫస్ట్ అనాలిసిస్ని అక్కడే మీరు మొదలు స్టార్ట్ అవుతుంది. సో క్వశ్చన్ పేపర్ చదవండి ఫస్ట్ 3-4 మినిట్స్ క్వశ్చన్ పేపర్ చదవండి. క్వశ్చన్ పేపర్ చదివిన తర్వాత మీరు ఏ సెక్షన్ అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి మైండ్లో. నాకు ఏ సెక్షన్ ఇది పర్టికులర్గా ఏ స్టూడెంట్కి అది అప్లై అవుతుంది. అది మీకు సెక్షన్ సి అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ రాయాలని ఉందా, సెక్షన్ బి అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఫస్ట్ రాయాలని ఉందా, లేదంటే సెక్షన్ ఏ 2 మార్క్స్ క్వశ్చన్ ఫస్ట్ రాయాలని ఉందా, మీ ఇష్టం అది. మీరు ఏదైనా చేయొచ్చు, కాకపోతే మీరు ఆ పర్టికులర్ సెక్షన్లో చాలా కాన్ఫిడెంట్గా ఉంటేనే అది స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఏమవుతుందంటే మీరు ఏదైతే ఫస్ట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం మొదలు పెడతారో దానివల్ల మీకు ఎగ్జామ్లో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయ్యి మీరు ఎండ్ వరకు కూడా చాలా బాగా రాస్తారు. ఓకే, సో అందుకే మీకు అన్నిటికన్నా ఈజీ ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్న సెషన్ని ఫస్ట్ స్టార్ట్ చేయండి, ఏ సెక్షన్ అయితే మీకు ఇష్టం. దీని తర్వాత నెక్స్ట్ రైట్ ద సెక్షన్ అండ్ క్వశ్చన్ నెంబర్ కరెక్ట్లీ. అంటే ఇప్పుడు మీరు సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అనే హెడ్డింగ్ పెడతారు కదా, క్లియర్గా రాయండి అది వితౌట్ ఫర్గెటింగ్ ఇట్. సెక్షన్ ఏ దాని రాస్తారు, రాసి అండర్లైన్ చేసి అప్పుడు క్వశ్చన్స్ రాయండి. సెక్షన్ బి, సెక్షన్ సి, దాని తర్వాత క్వశ్చన్ నంబర్స్ క్లియర్గా రాయండి, మర్చిపోకండి. క్వశ్చన్ నెంబర్ ఇటు అటు అయితే మార్క్స్ పోతాయి మీకు, అదొకటి ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. అవి 2 పాయింట్స్ అయ్యాయి. మూడోది నెక్స్ట్ డ్రా అండ్ లేబుల్ ద డయాగ్రామ్స్ కరెక్ట్లీ వెన్ ఎవర్ నెసెసరీ. ఇప్పుడు మీరు డయాగ్రామ్స్ ఎక్కడ అవసరం ఎక్కడ అవసరం అని 10 మంది అడుగుతున్నారు కామెంట్స్ లో, మీరు అడుగుతున్నారు, చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. డయాగ్రామ్ డ్రా చేయండి అని వాళ్ళు క్లియర్ గా చెప్పినప్పుడు చక్కగా డ్రా చేసుకొని లేబుల్ చేసుకోండి. ఎక్కడైతే డ్రా చేయమని అడగలేదో కొన్ని కొన్నిట్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు డయాగ్రామ్స్ ఉండాలని. ఓకే, కొన్ని కొన్ని ఎగ్జామ్ కొన్ని కొన్ని క్వశ్చన్స్ అలాంటివి ఉంటాయి, అక్కడ మీకు టైం దొరికితే డయాగ్రామ్స్ వేయండి, లేదు టైం లేదు అంటే వదలండి. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ హావర్షన్ సిస్టమ్ అంటాడు, ఓకే, హావర్షన్ సిస్టమ్ విత్ అ డయాగ్రామ్ అంటే డయాగ్రామ్ వేస్తారు, లేదంటే ఉట్టి ఎక్స్ప్లెయిన్ హావర్షన్ సిస్టమ్, లేదంటే రైట్ అ షార్ట్ నోట్ ఆన్ హావర్షన్ సిస్టమ్ అని రాసి వదిలేశాడు అనుకోండి, డయాగ్రామ్ అవసరం లేదు. అంత నోట్ రాసిన తర్వాత కొంచెం టైం ఉంటే చిన్న ఒక డయాగ్రామ్ గోకేసి వచ్చేసారండి, మార్క్స్ ఇచ్చేస్తారు మీకు, నో నీడ్ టు వరీ. దాని తర్వాత లేబులింగ్ అనేది కరెక్ట్ గా చేయండి, స్కేల్ పెట్టి లేబులింగ్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ రైట్ ది ఆన్సర్స్ ఇన్ పాయింట్ వైజ్ మేనర్, అవాయిడ్ పారాగ్రాఫ్స్ అని నేను చాలా సార్లు చెప్పాను మీకు. పాయింట్ వైజ్ గా రాసుకోండి ఫస్ట్ పాయింట్, ఓకే, పాయింట్ ఇలా రాయండి, దాని తర్వాత సెకండ్ పాయింట్ రాయండి, థర్డ్ పాయింట్ రాయండి, పారాగ్రాఫ్లు గోక్కండి. పారాగ్రాఫ్లు రాస్తే సినిమా స్టోరీలు రాసినట్టు చదవకుండా వదిలేస్తారు మీది. ఓకే, నా అప్పట్లో నేను ఇంటర్ చదివినప్పుడు చాలా మంది నా ఫ్రెండ్స్ పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు, ఓకే, పవన్ కళ్యాణ్ ది సినిమా స్టోరీ, ప్రభాస్ ది సినిమా స్టోరీలు అవన్నీ రాసుకొని వచ్చేవారు, మహేష్ బాబు సినిమా స్టోరీలు రాసుకొని వచ్చేవారు. సో అలాంటివన్నీ చేసినప్పుడు ఎగ్జామినర్స్ డైరెక్ట్ గా ఏమనిపిస్తుంది అంటే ఈ పారాగ్రాఫ్ లో వీళ్ళు సోది వేశారు, పెద్దగా ఏం మ్యాటర్ రాయలేదు, సో నేను ఇది కరెక్ట్ ఎక్కువ చేయను అని వదిలేస్తారు. మీరు పాయింట్ వైజ్ గా రాస్తే మీరు శ్రద్ధ ఇచ్చారు, అక్కడ మీరు ఒక ఎఫర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది, అది కాకుండా పాయింట్స్ క్లియర్ గా కనిపిస్తాయి. ఓకే, సో అందుకే పాయింట్ వైజ్ గా రాయండి. ఓకే, చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ వైజ్ గా రావడం. మీకు మార్క్స్ దొరకడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రిక్ అదే, మీరు పాయింట్ వైజ్ గా రావడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత అండర్లైన్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్.
అన్ని పాయింట్స్ ఎక్కడెక్కడైతే మీకు డెఫినేషన్ లాంటిది వస్తున్నది లేదంటే మీకు సైంటిఫిక్ నేమ్స్ లాంటివి వస్తున్నాయి అండర్లైన్ చేయండి, లేదంటే కొన్ని కొన్ని చోట్ల ఫార్ములా లాంటిది రెస్పిరేటరీ క్వోషంట్ అలాంటివన్నీ కొంతమందికి ఉంటాయి, సో అలాంటి ఫార్ములా ఉన్నప్పుడు బాక్స్ చేయండి, లేదంటే మనం క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ చూసాం అక్కడ బాక్స్ వేసేయండి ఆన్సర్ కి. ఓకే, సో ఇలాంటివన్నీ మీరు చేయడం చాలా ఇంపార్టెంట్ బేసిక్ గా. దాని తర్వాత నెక్స్ట్, ఓకే దాని తర్వాత నెక్స్ట్ డిమార్కేట్ ఈచ్ ఆన్సర్ సెపరేట్లీ విత్ లైన్స్ డ్రాన్ బిట్వీన్ దమ్. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఆన్సర్ కంప్లీట్ అవుతుంది, క్వశ్చన్ నెంబర్ 1 కంప్లీట్ అయింది, ఒక లైన్ వేసండి, క్వశ్చన్ నెంబర్ 2 రాయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2 రాస్తారా మళ్ళీ ఇంకొక లైన్ వేయండి, దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 3 రాయండి. ఇలా మీరు ఒక స్కేల్ పెట్టి ఒక లైన్ గీసేస్తే క్వశ్చన్ మీరు ఒక్కొక్క ఆన్సర్ ని సపరేట్ గా చూపిస్తున్నారు, అక్కడ చూసినప్పుడు ఆన్సర్స్ మిక్స్ అవ్వవు. ఓకే, అది కాకుండా మీరు ఒక క్లియర్ గా ఆన్సర్ ని పోర్ట్రే చేస్తున్నారు, సబ్మిట్ చేస్తున్నారు, మార్క్స్ మంచిగా దొరుకుతాయి దానివల్ల. లాస్ట్ లో చాలా ఇంపార్టెంట్, టైం ని బాగా ఎఫిషియెంట్ గా మేనేజ్ చేసుకోండి. నేను ఎప్పుడు చెప్తాను మీకున్న 3 సెక్షన్లు ఉన్నాయి. ఓకే, ఈ 3 సెక్షన్ లోని నేను ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఓకే, నేను మీకు చెప్తున్నాను సెక్షన్ ఏదైతే ఉందో సెక్షన్ ఏకి మాక్సిమం మీరు తీసుకున్న టైం 40 to 45 minutes అంతే, దానికన్నా ఎక్కువ లేదు. అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్, 45 minutes లోపు కంప్లీట్ చేసుకోండి, మాక్సిమం 50 minutes తీసుకోండి, దానికన్నా ఎక్కువ తీసుకోకండి. సెక్షన్ బి వచ్చేసి 4 marks క్వశ్చన్స్ ఉంటాయి మీకు, దానికి చాలా టైం కావాలి, ఒక్కొక్క క్వశ్చన్ కి 15 minutes కావాల్సి ఉంటుంది. సో టోటల్ మీకు 60 to 75 minutes తీసుకోండి దీనికోసం. ఓకే, 60 to 70 minutes తీసుకోండి. లాస్ట్ సెక్షన్ సి ఏదైతే ఉందో దీంట్లో పెద్ద పెద్ద ఆన్సర్లు మనం ఒక గంటలో చేద్దాం అనుకున్నా చేసుకోలేం, అయినా కూడా మీరు 60 to 65 minutes లో దీన్ని కంప్లీట్ చేయాలి. ఇదంతా చేసిన తర్వాత మీ దగ్గర ఒక 5-10 minutes ఉంటే లాస్ట్ లో ఒక అనాలిసిస్ చూసుకొని అన్ని కరెక్ట్ గా రాసిన చేసుకొని సబ్మిట్ చేయాలి మీరు అనమాట. సో నేను ప్రిఫర్ నేను నా స్ట్రాటజీ ఏంటో నేను మీకు చెప్తాను. నేను ఎందుకంటే నేను కాన్ఫిడెంట్ గా అన్ని క్వశ్చన్స్ నేను ఎలాగోలా చదువుకొని వెళ్ళేవాడిని కాబట్టి ఫస్ట్ నేను సెక్షన్ ఏ అటెంప్ట్ చేసేవాడిని ఫ్లోలో, సెక్షన్ బి సెక్షన్ సి. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఎగ్జామినర్ కి కష్టపెట్టాం. సో మీరు ఇలాగే చేయాలని రూల్ లేదు, మీకు ఏ సెక్షన్ కాన్ఫిడెంట్ గా ఉంటే ఆ సెక్షన్ తోనే స్టార్ట్ చేయండి. నేను సెక్షన్ ఏ స్టార్ట్ చేసేవాడిని, దాంతో సెక్షన్ బి రాసేవాడిని, లాస్ట్ లో సెక్షన్ సి రాసేవాడిని. ఓకే, అది బేసిక్ గా నేను చేసే పని. మీరు ఎలా ఫాలో అవబోతున్నారో అది మీ మీద డిపెండ్ అవుతుంది, మీకు ఏ సెక్షన్ ఈజీయో అదే మొదలెట్టండి. ఓకే, బేసిక్ గా ఇది మీరు చేయాల్సిన పని. ఓకే, అందుకే ఇంకేం లేదు, దట్స్ ఇట్. దాని తర్వాత టైం ని మేనేజ్ చేసుకోండి అండ్ ఆల్ ద బెస్ట్, మంచిగా రాయండి. నాకు మీ అందరి మీద నమ్మకం ఉంది, మీరు చాలా బాగా రాస్తారని ఎగ్జామ్. నేను ఇచ్చిన క్వశ్చన్స్ 2 marks, 4 marks, 8 marks అన్ని నేను క్లియర్ గా చెప్పించాను. మీరు ఏం చదవాలో అన్ని క్లియర్ గా చదువుకొని వెళ్ళండి, ఏది మిస్ చేయకండి. క్వశ్చన్ ఎంత చదవమని చెప్పినా అంత చదువు వెళ్ళండి, గ్యారంటీగా 60 marks మీరు స్కోర్ చేసుకొని వస్తారు, చూసుకోండి రేపు. ఓకే, సో ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, మంచిగా చదవండి. ఓకే, అండ్ ఐ విష్ యూ ద బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ టుమారో. ఓకే, అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోకండి, రేపు ఎగ్జామ్ అయిపోగానే డెఫినెట్ గా దాన్ని స్కాన్ చేసి నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చిన గూగుల్ ఫామ్ లో అప్లోడ్ చేయండి. ఓకే, మీ క్వశ్చన్ పేపర్ని మర్చిపోకండి విషయం. ఇంకా ఈ నోట్స్ నేను ఇప్పుడే టెలిగ్రామ్ ఛానల్లో పంపించేస్తున్నాను, సో టెన్షన్ పడకండి, రిఫర్ చేసుకొని చదువుకోండి. సో ఫైన్, అప్పటి వరకు, సో ఎగ్జామ్ రేపే కాబట్టి ఆల్ ద బెస్ట్. ఓకే, బై స్టూడెంట్స్, మళ్ళీ రేపు క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ తో కలుద్దాం. బై స్టూడెంట్స్, టేక్ కేర్.